మీరు గొర్రెలు మేకలు కోళ్లు కౌజుపెట్టెల పెంపకం చాలానే చూసి ఉంటారు ఇలాంటిదే మరో వ్యాపారం కుందేళ్ల పెంపకం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఇదొకటి ఎప్పుడు చికెన్ మాత్రమే తినేవారు కొత్తగా కుందేళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు కుందేళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది కోళ్లు గేదెలు ఆవులతో పాటు కుందేళ్లను కూడా పెంచి చక్కని లాభాలను పొందుతున్నారు ఇంటి వద్ద స్థలం ఉన్నవారు కుందేళ్లను చాలా సులభంగా పెంచవచ్చు స్థలం లేకపోయినా లీజుకు తీసుకుని మరీ వాటిని పెంచితే వ్యాపారం లాభసాటిగా మారుతుంది చికెన్ మటన్తో పాటు ప్రస్తుతం కుందేలు మాంసానికి కూడా గిరాకీ బాగా పెరిగింది అందువల్ల వాటిని పెంచి విక్రయిస్తే చక్కని ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం మేడికొండూరు గ్రామ రైతు అబ్దుల్ రహీం రైతు అబ్దుల్ రహీంది వ్యవసాయ కుటుంబం తన పదెకరాల వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు అధికంగా మిరప లాంటి పంటలను సాగు చేసేవారు అయితే ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతిసారి నష్టాలను చవిచూడాల్సి వచ్చేది ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా చేపట్టాలనుకున్నారు ఇందులో భాగంగానే కుందేళ్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో కుందేళ్ల పెంపకం చేపట్టిన పలువురిని కలిసి పెంపకంలో మెళకువలు సాధక బాధకాలు తెలుసుకున్నారు ఒక యూనిట్తో ప్రారంభించారు యూనిట్ అంటే పది కుందేళ్ళు అన్నమాట అందులో ఎనిమిది ఆడ కుందేళ్ళు రెండు మగ కుందేళ్లు ఉంటాయి ప్రస్తుతం పది యూనిట్లను నెలకొల్పారు నేను యాక్చువల్గా ఈ కుందేళ్ల పెంపకం సంవత్సరం నుంచి చేస్తున్నానండి అంత ముందు వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళం అండి ఎక్కువగా ఒడిదుడుకులు ఉండటం వల్ల ఈ కుందేళ్ల పెంపకం ఎంచుకోవటం జరిగింది ఈ కుందేళ్ల ఫాము పెట్టకముందు అసలు దీని పరిశ్రమ ఎలా ఏం చేయాలా ఎందుకు అనే ఉద్దేశంలో మొత్తం మదనపడి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తిరిగి అనేకమైన ఫామ్స్ చూసామండి చాలా ఫామ్స్ ర్యాబిట్ ఫామ్స్ చాలా చూసాము చూసి వాటి వలన ఇన్స్పైర్ అయ్యాము అవి చూసినాక పర్వాలేదు మనం వాళ్ళు బాగానే ఉన్నారు మనం కూడా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మీద మనం మొదలుపెట్టాము సార్ ఓన్ స్థలం ఉంది కాబట్టి మనం కుందేళ్ళు పిల్లలు తెచ్చే ముందు తేకముందు మూడు నెలల ముందే మనం మ్యాథ్ కూడా వేసామండి ఇది వేసాము మ్యాథేసాము వేసాము తర్వాత షెడ్ కూడా మొత్తం కంప్లీట్గా షెడ్తో సహా వేసాము ఇది యాభై అడుగుల పొడుగు ఇరవై అడుగుల ఎడలుపుతో షెడ్ నిర్మాణం జరిగింది జరిగిన తర్వాత మనం ఒక యూనిట్తో మటుకు స్టార్ట్ చేసామండి ఇప్పటికీ దగ్గర దగ్గరగా సంవత్సరం అవుతుందండి సంవత్సరంలో మనకి పది యూనిట్ల వరకు సార్ ఆ యూనిట్ అంటే ఎనిమిదేమో ఫిమేల్స్ ఉంటాయి రెండు మేల్స్ ఉంటాయి సార్ కొన్ని మీట్ పర్పస్గా అమ్ముతూ ఉంటాం కొన్ని బన్నీ పర్పస్గా అమ్ముతూ ఉంటాం ఓంగా మిగిలినవి మటుకు మనం బీటర్స్ పర్పస్గా యూజ్ చేసుకుంటాం మనమే యూజ్ చేసుకుంటున్నాము మూడు నెలల ముందే మనం మేత వేసాం కాబట్టి ఆ మేత కోసుకొచ్చి డైలీ సాయంత్రం పూట ఏమో మేత వేసేవాళ్ళము ఉదయం దానం వేసేవాళ్ళమండి ఉదయం దానాలు వచ్చేసి గోధుమ పొట్టు పల్లి చెక్క మొక్కజొన్న మినరల్ మిక్చర్ సాల్ట్ ఈ నాలుగు మిక్సింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటామండి ప్రతి ఒక్క ర్యాబిట్కి వచ్చేసి సుమారుగా వంద గ్రాముల చొప్పున ఒక గ్లాస్ ఉంటుందండి మన దగ్గర ఆ గ్లాస్తో సహా కొలత కొలతతో రోజుకు వంద గ్రాములు సుమారుగా మనం దాణా ఉదయం పూట వేస్తామండి సాయంత్రం మొట్టమొట్టుకు మూడు వందల యాభై గ్రాముల నుంచి నాలుగు వందల వరకు హెడ్జులూషన్ గ్లాసెస్ వేస్తూ ఉంటాము తర్వాత ఈ మెయిన్గా ఏంటంటే ఈ పిల్లలు మనం యూనిట్ తెచ్చినాక అవి క్రాసింగ్ మెయిన్ చూసుకోవాలండి మనం అవకతవకలు లేకుండా బాగుంటుందండి ఎందుకంటే ఎప్పుడూ డెలివరీ అవ్వాలా ఏందా మొత్తం మొత్తం వివరంగా చూస్తుంటే కానీ ఈ పిల్లల్ని బాగుంటుందండి కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కుందేళ్లు వాటి పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కుందేలు పిల్లలు కేజ్ల నుంచి బయటకు రాకుండా నెస్ట్ లో ఉండేలా జాగ్రత్త పడాలి కుందేలు రోజుకొకసారి నెస్ట్ లోకి వెళ్లి పిల్లలకు పాలిస్తుంది కుందేలు పిల్లలు కళ్లు తెరవడానికి వారం రోజులు పడుతుంది పిల్లల చర్మంపై బూరు ఏర్పడేందుకు కనీసం నెల రోజులు పడుతుంది కుందేళ్లకు చర్మ వ్యాధులు అధికంగా సోకుతుంటాయి రైతు వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యాధులకు గురైన వాటిని గుర్తించి సకాలంలో మందులను వేస్తూ మరణాలను తగ్గిస్తున్నాడు కుందేలు మనం క్రాసింగ్ వదులుతాం సార్ క్రాసింగ్ వదిలిన కాడి నుంచి మనం క్రాసింగ్ డేట్ వేసుకుంటాము ఏ డేట్ను క్రాసింగ్ అయింది అని చూసుకుంటాము ఆ క్రాసింగ్ అయిన కాడి నుంచి మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల్లో డెలివరీ అయిందండి డెలివరీ వచ్చేసి పది రెండు నుంచి పన్నెండు పిల్లలు పుడతారంటారు కానీ మన దగ్గరకు వచ్చేసి ఏడెనిమిది పిల్లలు మటుకు ఎక్కువ పెట్టినాయి సార్ అంతకన్నా మనకు పన్నెండు పిల్లలని రాలేదు ఎనిమిది పిల్లల మటుకు మన దగ్గరకు వచ్చేసినాయి వాటికి హెడ్ జులూషన్లో ప్రోటీన్స్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ శాతం హెడ్ జుల్యూషన్ ఇస్తూ ఉంటాం గ్రాసెస్ తర్వాత దానా ఇస్తూ ఉంటాం వాటితో పాటు కాల్షియం సిరప్ విమరాల్ విటమిన్స్ అవి మొత్తం కలిపి ఇస్తూ ఉంటామండి వాటిలో పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి బాగుంటుందండి మన ర్యాబిట్ ఫామ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఒక యూనిట్ తీసుకొచ్చినాక వాటికి మేత దానా ప్లస్ నీళ్లు వాటర్కి నిప్పల్స్ పైప్ లైన్స్ వాటర్ క్యాన్ పెట్టి సెట్టింగ్ చేశాం సార్ ఏదైతే ఈ నిప్పల్స్ ఎందుకు ఫిట్ చేసామంటే వాటరు వాటర్లో కలుషితం అవడం వల్ల డిసీజెస్ ఏం రాకుండా ఉంటాయని ఫస్ట్ మెయిన్ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటర్ని వేస్ట్ చేయకుండా దానికి అవసరమైన వరకే తాగి దాన్ని టచ్ చేస్తేనే నీళ్ళు వస్తాయండి లేకపోతే మన నీళ్లు రావండి ఆ వచ్చిన నీళ్లు కాసిని తాగితే పక్కన వెళ్ళిపోతుందండి ఆ విధంగా మనం నీళ్లు ఆదా చేసుకోవచ్చు ప్లస్ వాటిలో ఏ విధంగా కలుషితం అవవు కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయండి ర్యాబిట్ ఫామ్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మార్కెటింగ్ సార్ మార్కెటింగ్ అంటే ఇది బయట మార్కెటింగ్ ఏం లేదు మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ చూసి చూసుకొని మనం మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఏదైనా కానీ కొద్దిగా అవకతొక్కల్లో నుంచి మనం అధిగమించాలంటే ముందు మెయిన్ ముఖ్యంగా మార్కెటింగ్ చేసుకోవాలా మన దగ్గరకు వచ్చేసి బీటర్స్గా బన్నీస్గా ప్లస్ మీట్ గాను మీట్ పర్పస్ గానీ ఇస్తూ ఉంటామండి బన్నీస్ అయితే పేరు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు చొప్పున అమ్మేవాళ్ళం అండి ఇది ఇది బన్నీస్ మీట్ పర్పస్గా ఏంటంటే ఈ హోటల్ వాళ్ళు మన హోటల్స్లో ఎక్కువగా పోతూ ఉంటాయండి మీట్ పర్పస్గా తర్వాత మిగిలినవి మన దగ్గర మంచిగా బేటరీస్ కింద కొన్ని ఉంటాయండి మీట్ పర్పస్కి వచ్చేసి మన కేజీ లైవ్ వచ్చేసి ఐదు వందలు చేసి ఇస్తున్నామండి మనకి సుమారుగా వచ్చేసి ఈ బన్నీసు ఒక ఇరవై నుంచి నలభై దాకా బన్నీ అమ్ముతూ ఉంటామండి మీట్ వచ్చేసి నెలకు సుమారుగా వచ్చేసి ఒక పది కేజీల వరకు పోతూ ఉంటుందండి ఈ పది కిలోలు పది ఐదులు ఐదు వేలు దాకా అవుతూ ఉంటాయండి మీట్ పర్పస్గా కానీ బన్నీ పర్పస్గా కానీ ఈ వీటి పర్పస్గా కానీ నెలకి సుమారుగా కనీసం ఒక పదిహేను పదిహేను వేలు ఇరవై వేలు దాకా వచ్చేయండి ప్రస్తుత కాలంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రధాన ఆకర్షణగా మారాయి పాడి పశువులు గొర్రెలు కోళ్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది మేకలు కోళ్లకు ఉన్నంత మార్కెట్ లేకపోయినా కొంతమంది ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అయితే పెంపకంలో మంచి యాజమాన్యం పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు